ఇంతవరకు మీరు బైబిల్ను చదివిన కోణం నుంచి మార్చి దైవ జ్ఞానమును పొందే స్థితిలో మిమ్మల్ని నడిపిస్తా. ప్రతి వారికి అవగాహనం, అందరి దీనిలో జాయింట్ అయ్యి చదవచ్చు. ఈ ప్రాంతంలో వాక్యం అవసరమైన వారు, నేర్చుకొని తపన కలిగిన వారు దీనిలో ముందు సాగవచ్చు. మూడవదిగా, రేపటి దినం నుంచి వారికి ఒకే విశ్వాసం ఉంది. గిదియోన్ చెప్పాడంటే అది దేవుడే చెప్పి ఉంటాడు అని ఏం చెప్తే అది మనం అలా వినాలని వాళ్ళకి సమర్పణ ఉంది, విధేయత ఉన్నది. ఈరోజు మనకి లేకపోవడం వలన ఎన్ని ప్రశ్నలు, అది గమనించా. గిదియోన్ చెప్పంగానే 300 మందికి 300 ఆయుధాలు, 300 ఆయుధాలు, ఒక్కొక్కరికి ఒక పూర, ఒక దివిటి, ఒక మట్టి కుండ. ఇప్పుడు గిదియోన్ అంటాడు, దూరంగా ఉండా, నేను సిగ్నల్ ఇస్తాను, మనం మిదియోను ఆ గూడారం దగ్గరికి వెళ్ళా, ఆ పాళయంలో తండులో 300 మంది వరుసగా ఉండాలి, వరుసగా ఉండాలి, 3 యాంగిల్లో ఉండాలి, నేను దూరం నుంచి సిగ్నల్ ఇస్తాను, అప్పుడు మీరు ఉరకాలి, స్టార్ట్ ఉరకాలి. ఇలా ఉరికినప్పుడు ఏం చేయాలంటే 2 మాటలు చెప్తూ ఉండాలి. ఫస్ట్ మట్టి గుండలో తీసి పలగొట్టి ఆ మట్టి గుండ మీద కాలు పెట్టి ఉరకాలి. అంతే, గమనించాలి. ఒకరు ఇట్లా ఉరుకుతారు, ఒకరు అట్లా ఉరుకుతారు. ఇలా చేసినప్పుడు సడన్ గా కుడి చేతిలో పూరను ఎత్తి పట్టుకోవాలి, ఎడమ చేతిలో వారి తివిటిను తీసి పట్టుకొని స్టాప్, నిలబడి పూరను ఊదాలి అన్నది కిదియోన్ చెప్పినారు. ఇప్పుడు అందరూ ఓకే అయిపోయారు. వెంటనే కిదియోన్ చెప్పినప్పుడు కరెక్ట్ గా పట్టబడాల్సిన కార్యం లేదు. ఈరోజు యుద్ధం చేయడానికి యేసు క్రీస్తు నామంలో నిలబడితే చాలు. చెప్పడానికి అరుగుదలుగా మార్చబడడానికి, సంఘంతో పాటు సేవ చేయడానికి దేవుని
Thank you.